హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రమేష్ మీరు చూస్తున్నది బొమ్మీ టీవీ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో భౌతిక శాస్త్రానికి సంబంధించిన కాంతి పరావర్తనం అనే చాప్టర్ యొక్క ప్రశ్నల్ని పూర్తిగా నేర్చుకుందాం కాంతి పరావర్తనంలోని ఒకటవ ప్రశ్న కాంతి ఏదైనా ఉపరితలంపై పడి పరావర్తనం చెందినప్పుడు పతన కోణం మరియు పరావర్తన కోణం రెండూ సమానంగా ఉంటాయి నెక్స్ట్ వన్ కాంతి ఏదైనా తలంపై పరావర్తనం చెందినప్పుడు అది తక్కువ కాలంలో ప్రయాణించగల మార్గాన్నే అనుసరిస్తుందని తెలిపిన శాస్త్రవేత్త పిఆర్ఈడి ఫెర్మార్ట్ నెక్స్ట్ వన్ పుటాకార దర్పణం యొక్క అన్ని లంబాలు ఒక బిందువు వద్ద కేంద్రీకరింపబడతాయి ఆ బిందువును దర్పణం యొక్క వక్రత కేంద్రం అంటారు దీనిని సి అనే అక్షరంతో సూచిస్తారు నెక్స్ట్ వన్ దర్పణం యొక్క మధ్య బిందువును దర్పణ ధ్రువం అంటారు దీన్ని పి అనే అక్షరంతో సూచిస్తారు నెక్స్ట్ వన్ వక్రత కేంద్రం మరియు దర్పణ ధృవం గుండా పోయే క్షితిజ సమాంతర రేఖను ప్రధాన అక్షం అంటారు నెక్స్ట్ వన్ ప్రధాన అక్షం నుండి వక్రత కేంద్రానికి గల దూరాన్ని వక్రత వ్యాసార్థం అంటారు దీన్ని ఆర్తో సూచిస్తారు నెక్స్ట్ వన్ సూర్యుని నుంచి వచ్చే సమాంతర కాంతి కిరణాలు పుటాకర దర్పణం వల్ల ఒక బిందువు వద్ద కేంద్రీకరింపబడతాయి ఈ బిందువును దర్పణ యొక్క నాభి లేదా నాభియ బిందువు అంటారు దీన్ని ఎఫ్ అనే అక్షరంతో సూచిస్తారు నెక్స్ట్ వన్ నాభి నుండి దర్పణ ధృవానికి గల దూరాన్ని నాభ్యాంతరం అంటారు దీన్ని స్మాల్ ఎఫ్తో సూచిస్తారు నెక్స్ట్ వన్ నిజ ప్రతిబింబాలను తెర మీద మాత్రమే చూడగలము మన కంటితో చూడలేము నెక్స్ట్ వన్ మిథ్య ప్రతిబింబాలను మన కంటితో చూడగలము కానీ తెర మీద చూడలేము నెక్స్ట్ వన్ వస్తు పరిమాణం ప్రతిబింబ పరిమాణాల మధ్య సంబంధాన్ని తెలియజేసే దానినే ఆవర్తనం అంటారు దీన్ని ఎం అనే అక్షరంతో సూచిస్తారు స్మాల్ ఎం నెక్స్ట్ వన్ ఆవర్తనం ఈజ్ కొట్ ప్రతిబింబం ఎత్తు బై వస్తు ఎత్తు ఈజ్ కొట్ మైనస్ ప్రతిబింబ దూరం బై దూరం నెక్స్ట్ వన్ ఆర్కిమెడిస్ అను శాస్త్రవేత్త అద్దాలను ఉపయోగించి శత్రువుల ఓడలను తగలబెట్టాడు నెక్స్ట్ వన్ వస్తువును పుటాకార దర్పణం యొక్క ప్రధాన అక్షంపై వక్రత కేంద్రానికి అవతల ఉంచినప్పుడు ప్రతిబింబం నాభి వక్రత కేంద్రం మధ్య తలకిందులుగా చిన్నదైన నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది నెక్స్ట్ వన్ వస్తువును పుటాకార దర్పణం యొక్క ప్రధాన అక్షంపై వక్రత కేంద్రం వద్ద ఉంచినప్పుడు సమాన పరిమాణం తలక్రిందులుగా గల నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది నెక్స్ట్ వన్ వస్తువును పుటాకార దర్పణం యొక్క ప్రధాన అక్షంపై నాభి వక్రతల కేంద్రాల మధ్య ఉంచినప్పుడు వక్రత కేంద్రానికి అవతల పెద్దదైన తలక్రిందులుగా గల నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది నెక్స్ట్ వన్ వస్తువును పుటాకార దర్పణం యొక్క ప్రధాన అక్షపు నాభి వద్ద ఉంచినప్పుడు ప్రతిబింబం అనంత దూరంలో ఏర్పడుతుంది నెక్స్ట్ వన్ వస్తువును పుటాకార దర్పణం యొక్క ప్రధాన అక్షంపై దర్పణ ధ్రువం మరియు నాభి మధ్యలో ఉంచినప్పుడు నిటారుగా పెద్దదిగా ఉన్న మిథ్య ప్రతిబింబం ఏర్పడుతుంది నెక్స్ట్ వన్ దర్పణం యొక్క సూత్రం వన్ బై స్మాల ఫిజ్ కట్ వన్ బై యూ ప్లస్ వన్ బై వి ఫ్రెండ్స్ ఇప్పుడు నిజ ప్రతిబింబానికి మరియు మిథ్య ప్రతిబింబానికి మధ్య గల తేడాను మనం ఇప్పుడు తెలుసుకుందాం చూడండి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అన్ని నిజ ప్రతిబింబాలు ఉన్నాయి రైట్ సైడ్ అన్ని మిథ్య ప్రతిబింబానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి దాన్ని సరిపోల్చుతూ ఇప్పుడు ఏంటో తెలుసుకుందాం నిజ ప్రతిబింబంలో ఒకటోది పరావర్తన కిరణాలు వాస్తవంగా కలుసుకునే బిందువు వద్ద నిజ ప్రతిబింబం ఏర్పడును మిథ్య ప్రతిబింబంలో ఒకటోది చూడండి పరావర్తన కిరణాలను వెనుకకు పొడిగించగా కలుసుకునే బిందువు వద్ద మిథ్య ప్రతిబింబం ఏర్పడును నిజ ప్రతిబింబంలో రెండవది దీనిని తెరపై పట్టగలము మిథ్య ప్రతిబింబంలో రెండవది దీనిని తెరపై పట్టలేము నిజ ప్రతిబింబంలో మూడవది నిజ ప్రతిబింబం తల క్రిందులుగా ఏర్పడును ప్రతిబింబంలో మూడవది ఇది ఎల్లప్పుడూ నిటారుగా ఏర్పడును నిజ ప్రతిబింబంలో ఇప్పుడు నాలుగవది కేంద్రీకరించబడే కిరణాల వలన నిజ ప్రతిబింబం ఏర్పడును మిథ్య ప్రతిబింబంలో నాలుగవది వికేంద్రీకరణ కిరణాల వలన మిథ్య ప్రతిబింబం ఏర్పడును ఇప్పుడు నిజ ప్రతిబింబంలో ఐదవది దర్పణం ముందు వస్తువు ఉన్న వైపునే నిజ ప్రతిబింబం ఏర్పడును ఇప్పుడు మిథ్య ప్రతిబింబంలో ఐదవది మిథ్య ప్రతిబింబం దర్పణానికి వెనుక వైపున ఏర్పడును ఓకే ఫ్రెండ్స్ నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ బొమ్మిడి టీవీ ఛానల్